హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమ గురుభ్యో నమ శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగరుభ్యో నమ నరసింహోఖిలజ్ఞానమతధ్వాంతదివాకర జరత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధి కళ్యాణద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసార్య తే నమ వ్యాసార్య భవనాశార్య శ్రీశార్య గుణరాశరే హృద్యార్య శుద్ధ విద్యార్య మధ్వార చ నమో నమ నౌమిన్యార్య సుధాదికర్జరమునీన్ శ్రీపాదరసన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమగరూన్ వైదగ్ధ్యవారహం నిధీన్ శ్రీసత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యారసుధారతాన్ బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం ప్రాప్తం మాం పరిపాలరేతి సతతం యాచే నిబద్ధాంజలిః చిత్తం మద్గుణదోషచింతనవిధౌ నూనం మనః మాకృతః శ్రీసత్యాత్మగురోత్వదంఘ్రయుగలం హిత్వా నమే సద్గతిః విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోగ్రజయముదీరయే నారాయణార్య పరిపూర్ణగుణర్ణవార్య విశ్వోదరస్థితిలయోన్యతిప్రదాయ జ్ఞానప్రదార విబుధాసుర సౌఖ్యదుఃఖసత్కారణార వితతాయ నమో నమస్తే స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. మహాభారత తాత్పర్య నిర్ణయానికి వ్యాఖ్యానం రచించిన మరో మహానుభావులు సంకర్షణాచార్యులు. ఈ సంకర్షణాచార్యులు ఎవరు అనేది రహస్యంగానే ఉంది. కొందరు చలారి సంకర్షణాచార్యుల వారు అని అంటారు, కానీ వీరి గురించి వివరం దొరకలేదు. అయినా చాలా అద్భుతమైన వ్యాఖ్యానాన్ని వీరు రచించారు. వీరి శైలి చాలా సరళమైనది. ఇలాంటి వీరి వ్యాఖ్యానం విద్యార్థులకు కూడా అత్యంత ఉపయుక్తమైనది. ఇలాంటి వ్యాఖ్యానాన్ని కూడా నేను చూస్తూ ఉన్నాను. ఈ అన్ని వ్యాఖ్యానాలను గమనించి ఏ విషయాన్ని చెప్పాలి, ఏ విషయం నాకు సరిగ్గా అర్థమయ్యింది, అర్థమవుతుంది, అబాధితమైనది, ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఈ ప్రవచనంలో ఆయా విషయాలను నేను ఉపయోగించుకుంటూ ఉన్నాను. తరువాత వరదరాజాచార్యులు అనేవారు కూడా ఈ గ్రంథానికి వ్యాఖ్యానాన్ని రచించారు. ఎక్కడ అతి ఆవశ్యకమైనదో ఆ సందర్భంలో వివరించే వీరి శైలి చాలా అద్భుతమైనది. వీరి వ్యాఖ్యానాన్ని జంబుఖండి లక్ష్మీ నరసింహాచార్యుల వారు వీరి వ్యాఖ్యానాన్ని తమ వ్యాఖ్యానంలో సంగ్రహిస్తారు. వీరి వ్యాఖ్యానం కూడా అత్యంత ఉపయుక్తమైనది. ఆ తరువాత జనార్దన భట్ట అనే మహాజ్ఞాని వరేణ్యుల వారు వీరి వ్యాఖ్యానం కూడా ఈ మహాభారత తాత్పర్య నిర్ణయానికి ఉంది. అధ్యయన పరంపరలో వీరి వ్యాఖ్యానాన్ని పాఠం చెప్పడం, పాఠం చెప్పించుకోవడం అధ్యయన పరంపరలో ఉంది. వీరు తమ పరిచయాన్ని గ్రంథంలో చేసుకున్నారు. జమదగ్ని గోత్రం వీరిది. తండ్రి హిరణ్యాచార్యుల వారు ఉత్తమ విద్వాంసులు. తల్లి పేరు గంగాదేవి. ప్రతి అధ్యాయం చివరి సందర్భంలో వీరు తమ తల్లిదండ్రులను స్మరించుకుంటారు. ఇలాంటి ఈ మహానుభావులు కూడా విద్యార్థులకు విద్వాంసులకు అత్యుపయుక్తమైన టిప్పణిని రచించారు. అనేక సర్వమూల వచనాలను, పురాణ వచనాలను ఉదాహరించి శ్రీమదాచార్యుల వచనాలను సమర్థించే వీరి శైలి చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మహానుభావుల వారి వ్యాఖ్యానం కూడా మనం ఈ సందర్భంలో తెలుసుకుంటూ ఉన్నాం అనే విషయాన్ని మొట్టమొదట తెలుసుకుని ఆ తరువాత మహాభారత తాత్పర్య నిర్ణయంలోనికి మనం వెళితే, నిన్న మనం కొన్ని విషయాలను తెలుసుకున్నాం. బ్రహ్మసూత్రాలు ఎందుకని ప్రవృత్తమయ్యాయి, వేదవ్యాసదేవుల వారు బ్రహ్మసూత్రాలను ఎందుకని రచించారు, ఆ బ్రహ్మసూత్రంలో నిరూపించబడిన ప్రమేయాలేవి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. నారాయణ పండితాచార్యుల వారు బ్రహ్మసూత్రాలను ఎలా చదవాలి అనే ఒక విధానాన్ని,
చదవడానికి ఒక సూత్రాన్ని మాకు నేర్పారు. చాలా అద్భుతమైన సూత్రం అది. అంటే ఎందుకని ఈ విషయాన్ని చెబుతూ ఉన్నానంటే, అందరూ బ్రహ్మసూత్రాలకే టిప్పణిని, టీకను, భాష్యాలను రచించారు. తమ తమ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకున్నారు. ఇలాంటప్పుడు బ్రహ్మసూత్రాలలోని ప్రమేయం ఇదే అని తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఎవరికి ఎలా కావాలో అలా ఆ బ్రహ్మసూత్రాలను వినియోగించుకున్నారు, అలా అర్థాంతరం చేశారు, తమ తమ సిద్ధాంతానికి అనుగుణమయ్యేట్లు ఆ బ్రహ్మసూత్రాలను వినియోగించుకున్నారు, ఉపయోగించుకున్నారు. కాబట్టి బ్రహ్మసూత్రాలలో ఉక్తమైనది పరమార్థం అంటే దేన్ని పరమార్థంగా మనం భావించాలి? అందరూ తమ తమకు అనుకూలంగా వ్యాఖ్యానం చేసుకున్నారు కదా. కనుక బ్రహ్మసూత్రాలకు ఇదమిత్తంగా ఇదే ప్రమేయం అని ఎలా సిద్ధిస్తుంది అనే సందేహం మనకు కలుగుతుంది. కనుక నారాయణ పండితాచార్యుల వారు బ్రహ్మసూత్రాలను ఎలా చదవాలి అనే ఓ శైలిని మన ముందు పెట్టారు. చాలా అద్భుతమైన సూత్రం అది. మొట్టమొదట ఏ భాష్యాన్ని చదవకండి అని నారాయణ పండితాచార్యుల వారి ఆదేశం. మీకు సరి అయిన ప్రమేయం అవగతమవ్వాలంటే బ్రహ్మసూత్రాలను మాత్రమే మొట్టమొదట చదువుకోండి అని వారు చెబుతారు. సంస్కృతాన్ని అధ్యయనం చేసిన తరువాత వేద వేదాంగాలను అధ్యయనం చేసి మీరు బ్రహ్మసూత్రాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయండి అని చెబుతారు. ఎంత అర్థమవుతుందో అర్థమవ్వనీయండి, పరిపూర్ణంగా అర్థం కాదు, అయినా అందులో ప్రస్ఫుటంగా ఏ సిద్ధాంతాలు నిరూపించబడ్డాయి అనే విషయం మనకు తెలుస్తుంది. గనుక సత్సూత్రభావే ప్రవిచారితే పృథక్ భాష్యాభిసంధౌ చ విశుద్ధ బుద్ధిభిః నిగృహ్య గూఢగ్రహముగ్రమేతయోః మాన్యోన్వయోన్యోన్యమహో న దృశ్యతే. భాష్యాలను సూత్రాలను చదవడం ఎలా అంటే, మొట్టమొదట సూత్రాలను మీరు చదవండి. అందుకోసం చాలా పరిశ్రమ అవసరం. అలాంటి పరిశ్రమను వహించి సూత్రాలను ప్రత్యేకంగా మనం విమర్శించుకోవాలి, ఆ సూత్రాలను అర్థం చేసుకోవాలి. నాకు సూత్రాలు ఎలా అర్థమయ్యాయి ఒకచోట మనం వ్రాసుకోవాలి. జన్మాద్యస్య యతః, ఎవరి చేత ఈ జగతి యొక్క జనన మరణ సంరక్షణలు జరిగాయో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ యొక్క జిజ్ఞాసను విచారాన్ని మనం చేయాలి. శాస్త్రయోనిత్వాత్, అలాంటి జగజ్జన్మాధికారుడైన భగవంతుణ్ణి, జగజ్జన్మాధికారణుడైన వాణ్ణి ఎలా మనం తెలుసుకోవడం శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. ఇలా ప్రత్యేకంగా ఆయా సూత్రాలకు ఏ అర్థం మనకు తట్టుతుందో, ఏ అర్థం అనిపిస్తుందో ఆ అర్థాన్ని మనం ఒకచోట వ్రాసుకుందాం. ఆ తర్వాత భాష్యాలను మనం చదువుదాం. నేననుకున్న దానికి అంటే బ్రహ్మసూత్రాలు ఏ విషయాలను చెబుతూ ఉన్నాయో ఆ చెప్పే అర్థానికి ఏ అర్థాలు సరి అవుతాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మధ్వాచార్యుల వారి భాష్యం మన అనుభవానికి చాలా దగ్గరలో ఉంటుంది, ఆ సూత్రాభిప్రాయానికి చాలా దగ్గరలో ఉంటుంది. కనుక ఇలా మొట్టమొదట విడదీసి సూత్రాన్ని మాత్రమే చదవడం, ఆ తర్వాత ఆ సూత్రాలను భాష్యాలను రెండింటినీ మనం చదివినప్పుడు సూత్రాలకు మరియు బ్రహ్మసూత్ర భాష్యానికి, మధ్వాచార్యులు రచించిన బ్రహ్మసూత్ర భాష్యానికి ఎంత సంబంధం ఉందో అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక అలా చదవండి అని నారాయణ పండితాచార్యుల వారు చాలా చక్కగా చెప్పారు. కనుక ముక్తోపసృప్ప వ్యపదేశ, చూడండి, ముక్తుల చేత ఉపసృప్యుడైనాడు భగవంతుడు. ఎంత స్పష్టంగా మనకు ఉపసృప్యుడు అంటే ప్రాప్యుడు అని అర్థం. ముక్తులు భగవంతుణ్ణి పొందుతారు అని బ్రహ్మసూత్రం చెబుతూ ఉన్నప్పుడు ముక్తులకు మరియు భగవంతునికి భేదమున్నట్లు మనకు సిద్ధమవుతుంది. కనుక ఈ విషయంలో సందేహం అనేది మనకుండదు. కనుక ఆ బ్రహ్మసూత్రాన్ని మనం చదవడం చాలా అవసరం. ప్రత్యేకంగా వాటిని చదువుకోవడం చాలా అవసరం. ఈ విషయాన్ని గమనించాలి శ్రీమదాచార్యుల వారు మనకు చెబుతూ ఉన్నారు. అందుకోసమే వేదవ్యాసదేవుల వారు భాష్యాన్ని కాదు బ్రహ్మసూత్రాలను ఆ వేదవ్యాసదేవుల వారు రచించారు. ఇలా వరాహ పురాణంలో ఉక్తమైన విషయాన్ని శ్రీమదాచార్యుల వారు ఇంతవరకు మనకు చెప్పారు. చెప్పిన తరువాత
మరో విషయాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. అంటే బ్రహ్మసూత్రాలలో ఏ ఏ విషయాలను చెప్పారు అనే విషయాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. బ్రహ్మసూత్రంలో చెప్పిన ఏ విషయాలు కూడా మోహం కోసం చెప్పింది కాదు, మోహించడం కోసం, అసుర మోహనం కోసం చెప్పింది కాదు. భవిష్యత్ పర్వ అనే గ్రంథంలో భగవంతులలోని గుణాలు, అనంత గుణ పరిపూర్ణుడైనాడు భగవంతుడు, సృష్ట్యాధ్యష్ట కర్తృవైనాడు భగవంతుడు, భగవంతునిలో ఏ విధమైన దోషాలు లేవు అనే విషయాన్ని భవిష్యత్ పర్వం అనే గ్రంథం మనకు చెప్పింది కాబట్టి దానికి అనుగుణంగా మనం తెలుసుకోవాలి. రుద్రదేవుల వారికి భగవంతుడు చెప్పే ఒక మాట, దాన్ని ఇక్కడ వరాహ పురాణంలోని 70వ అధ్యాయం, వరాహపురాణంలోని 950వ శ్లోకం ఇప్పుడు కూడా మనకు దొరుకుతుంది. బహుశా మీరు గూగుల్లో ఈ శ్లోకాన్ని సెర్చ్ చేస్తే ఏష మోహం సృజామ్యాసు అని సెర్చ్ చేస్తే ఆ శ్లోకం మీకు దొరుకుతుంది. అంటే ఇప్పటికీ ఈ శ్లోకం ఉంది. శ్రీమదాచార్యుల వారు ఉదాహరించిన శ్లోకాలు అసలు పురాణాల్లో దొరకవు అని అపప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఈ శ్లోకం మనకు ఎన్నో పురాణాల్లో ఇప్పటికీ కూడా దొరుకుతూ ఉన్నాయి. ఆ శ్లోకం ఏదంటే 48వ శ్లోకం తాత్పర్య నిర్ణయంలో, ఏషమోహం సృజామ్యాషు యో జనాన్ మోహయిష్యతి త్వంచ రుద్ర మహాబాహో మోహశాస్త్రాని కారయ. నువ్వు కూడా మోహశాస్త్రాలను రచించమని రుద్రదేవుల వారికి భగవంతుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఏష మోహం సృజామ్యాషు, రుద్ర నేను కూడా మోహకమైన శాస్త్రాలను రచిస్తాను. ఎలా? బుద్ధ రూపాన్ని పరిగ్రహించి బౌద్ధ శాస్త్రాన్ని నేను రచిస్తాను. కానీ ఆ బౌద్ధ గ్రంథాన్ని రచించింది ఎందుకని? మోహనం చేయడం కోసమని నేను బౌద్ధ గ్రంథాన్ని రచించానే తప్ప అందులోని విషయాలు నాకు సమ్మతమైనవి కావు. ఏష మోహం సృజామ్యాషు యో జనాన్ మోహయిష్యతి. మోహం సృజామి అంటే మోహకమైన గ్రంథాన్ని నేను రచిస్తాను. ఆ గ్రంథం వల్ల మోహానికి లోనై, అజ్ఞానానికి లోనై వారు ముక్తిని సంపాదించుకోవడం వారి వల్ల సాధ్యం కాదు. ఇలాంటి పనిని నేను చేస్తాను. అజ్ఞానం, విపరీత జ్ఞానం కలిగేలా నేను అప్పుడప్పుడు ప్రవర్తిస్తాను. నేను అలా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నా ప్రవర్తనను నువ్వు గమనించి అది నా నటన అని భావించి నా ప్రవర్తనకు నువ్వు ఒత్తాసు పలకాలి. నా ప్రవర్తన సరి అయినదే అనే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. కనుక నువ్వు కూడా అలా మోహాన్ని సృష్టించాలి. అజ్ఞానం, విపరీత జ్ఞానం కలిగేలా నీ ప్రవర్తన కూడా ఉండాలి. అసురజన మోహనం చేయాలి మేమిద్దరం కూడా. మోహశాస్త్రాన్ని కారయ, కనుక నువ్వు కూడా మోహకమైన శాస్త్రాలను రచించాలి. నీ శిష్యులైన దధీచి మొదలైన వారు ఉన్నారే, వారి ద్వారా కూడా మోహక శాస్త్రాలను రచింపజేయాలి. నువ్వు రచించడం మాత్రమే కాకుండా ఋషులైన దధీచి మొదలైన వారిని ప్రేరేపించి వారి ద్వారా కూడా మోహక శాస్త్రాలను మీరు రచించాలి. ఏంటి ఉద్దేశ్యం అంటే, అతథ్యాని వితథ్యాని దర్శరస్వ మహాభుజ ప్రకాశం కురు చాత్మానమ ప్రకాశం చ మాం కురు. నాలో లేని దోషాలను చెప్పడం, నాలో ఉన్న సర్వజ్ఞత్వం, అనంత గుణ పరిపూర్ణత్వం మొదలైన గుణాలను లేవని ప్రతిపాదించడం, నువ్వే సర్వోత్తముడవని చెప్పుకోవడం, నేను సర్వోత్తముడు కాదు, విష్ణువు సర్వోత్తముడు కాదు అని చెప్పడం, ఇలా విపరీతమైన విషయాలను ఆ గ్రంథములో నువ్వు నిరూపించాలి. ఇలాంటి గ్రంథాలను నువ్వు రచించాలి అని చెప్పిన తరువాత ఇప్పుడు మరో సందేహం మనకు కలుగుతుంది. రుద్రాది దేవతలు సర్వోత్తములు అని చెబితే అది మోహనము అని అన్నారు. భగవంతుడు సర్వోత్తముడు, అనంత గుణ పరిపూర్ణుడు అంటే అది మోహం కాదు, మోహనం కోసం చెప్పింది కాదు. కానీ భగవంతునిలోని దోషాలను చెబితే మాత్రం అది మోహనం కోసము అని అన్నారు. ఇది విపరీతంగా ఎందుకు అవ్వకూడదు? అంటే రుద్రదేవునిలో దోషాలు చెబితే అది మోహనం కోసం, రుద్ర మొదలైన వారు సర్వోత్తముడు అని చెబితే అదే వాస్తవం అని ఎందుకు అనుకోకూడదు? అంటే అందుకోసం వరాహ వచనాన్ని, బ్రహ్మాండ వచనాన్ని శ్రీమదాచార్యుల వారు ఉదాహరిస్తూ ఉన్నారు. ఇది వారాహ వచనం, బ్రహ్మాండోక్తం తథాపరం. వరాహ పురాణంలోని వచనం ఇప్పటికే ఉదాహరించారు.
ఏష మోహం సృజామ్యాశు. నాలో దోషాలున్నాయని నేను చెప్పుకుంటాను, అలాంటి శాస్త్రాన్ని నేను రచిస్తాను. స్వయం భగవంతుడే చెబుతూ ఉన్నాడు, మోహనం కోసం ఆ శాస్త్రాన్ని నేను రచిస్తూ ఉన్నాను. శ్రీమదాచార్యుల వారు రచించిన శ్లోకం కాదు ఇది. ఏషమోహం సృజామ్యాశు యోజనాన్మోహయిష్యతి అనే శ్లోకము రుద్రదేవుల వారికి చెప్పింది వరాహపురాణంలో. ఇప్పటికీ కూడా ఈ శ్లోకాన్ని మనం చూడగలము, కనుక ఇది వాస్తవమనే మనం గ్రహించాలి. ఇలా వరాహపురాణంలోని వచనం ఒకటి ఉంది, అదొకటే కాదు, బ్రహ్మాండోక్తం తథాపరం, బ్రహ్మాండ పురాణంలో కూడా ఇలాంటి వచనం ఉంది. ఏది మోహనం కోసం చెప్పబడింది, ఏది తత్వజ్ఞానం కోసం చెప్పబడింది అంటే అమోహాయ గుణ విష్ణోహో, విష్ణోహో గుణాహ అమోహాయ, భగవంతునిలో సర్వజ్ఞత్వం అనే గుణముంది, అలాగే పరిపూర్ణమైన ఆనందం కలవాడు భగవంతుడు, ఇలా అనంతగుణ పరిపూర్ణుడు భగవంతుడు, సృష్ట్యాధ్యష్టకర్తృవైనాడు, సర్వోత్తముడైనాడు. ఇలా భగవంతునిలో గుణాలను ఏ శాస్త్రం చెప్పినా ఆ మాటలను మనం గ్రహించాలి, అది మోహనం కోసం చెప్పింది కాదు. విష్ణోహో గుణాహ అమోహాయ, భగవంతునిలో గుణాలను చెప్పినట్లయితే అది మోహనం కోసం కాదు. ఏంటి భగవంతుని శరీరం ఎలాంటిది? ఆకార, భగవంతునికో ఆకారముందా? ఉంది, నిరాకారుడు కాదు భగవంతుడు. ప్రాకృతమైన ఆకారం, జడమైన ఆకారం భగవంతునికి లేదు అని అర్థం తప్ప అసలు ఆకారమే లేనివాడు అని అర్థం కాదు. ఆకార, ఆకారం భగవంతునికి ఉంది. ఎలాంటిది? చిచ్చరీరత, జ్ఞానానందమయమైన శరీరం భగవంతునికి ఉంది, అలాంటి ఆకారం భగవంతునికి ఉంది అనే విషయాన్ని మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మరో శ్లోకాన్ని ఉదాహరిస్తూ ఉన్నారు, నిర్దోషత్వం తారతమ్యం ముక్తానామపి చోచ్యతే ఏతద్విరుద్ధం యత్సర్వం తన్మోహాయేతి నిర్ణయ. భగవంతునిలోని గుణగణాలను చెబుతూ ఉంటే అది మోహనం కోసం కాదు, కానీ భగవంతుని నిర్దోషానికి, నిర్దోషత్వానికి వ్యతిరేకంగా, తారతమ్యానికి వ్యతిరేకంగా, భేద సిద్ధాంతానికి వ్యతిరేకంగా చెబుతూ ఉంటే అది మాత్రం మోహనం కోసం చెప్పబడింది అని మనం నిర్ణయం చేసుకోవాలి. ఇలా వరాహపురాణములో, బ్రహ్మాండ పురాణములో మాత్రమే కాకుండా స్కందపురాణములోని మరో వచనాన్ని కూడా శ్రీమదాచార్యులు ఉదాహరిస్తూ ఉన్నారు. స్కాందేప్యుక్తం శివేనైవ షణ్ముఖాయైవ సాదరం శివశాస్త్రేపి తద్గ్రాహ్యం భగవచ్ఛాస్త్రయోగియత. స్కందపురాణంలో కూడా స్వయాన రుద్రదేవుల వారు తమ పుత్రులైన షణ్ముఖునికి సాదరంగా ఈ విషయాన్ని చెప్పారు, భగవంతుని గుణగణాలను ఉపదేశించారు, కనుక ఆ విషయాలను మనం తెలుసుకోవాలి. ఈ సందర్భంలో మరో సందేహం ఏంటంటే, స్కందపురాణం ఇది తామస పురాణం అని వేదవ్యాసదేవుల వారే చెప్పారు, ప్రత్యేకంగా మనం నిర్ధారించుకోవడం కాదు. సాత్విక పురాణాలేవి, రాజస పురాణాలేవి, తామస పురాణాలేవి అనే విభాగాన్ని కూడా ఆ పురాణాలను రచించిన వేదవ్యాసదేవుల వారే పురాణంలో చెప్పారు, కనుక అలా చూసినట్లయితే స్కంద పురాణం ఇది తామస పురాణం. తామస పురాణంలోని విషయాలు మోహనం కోసం చెప్పబడింది అని ఇంతవరకు మీరు చెప్పారు. అలాంటి తామస పురాణంలోని విషయాన్ని ఎందుకని చెబుతూ ఉన్నారు అని శ్రీమదాచార్యుల వారిని అడిగితే, శివశాస్త్రేపి తద్గ్రాహ్యం భగవచ్ఛాస్త్రయోగియత. వైష్ణవ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఏవి మీకు తెలుసు, దాన్ని చెప్పాను నేను, ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వ వేదాలు, హయగ్రీవ రూపి అయిన భగవంతుడు రచించిన మూల రామాయణం, వేదవ్యాసదేవుల వారు రచించిన మహాభారతం, అలాగే బ్రహ్మసూత్రాలు, సాత్విక పురాణాలు, స్వయాన నారాయణుడు రచించిన పంచరాత్రం, ఇలాంటి వైష్ణవ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి వైష్ణవ శాస్త్రాలకు అనుకూలమైన అనుగుణమైన విషయాలు శైవాది శాస్త్రాలలో ఉన్నప్పటికీ కూడా ఆ విషయాలను మాత్రమే ప్రమాణంగా మనం భావించాలి. శివశాస్త్రేపి తద్గ్రాహ్యం, ఆ విషయాలు శివశాస్త్రంలో ఉన్నా కూడా ఆ విషయాలు పరిగ్రహయోగ్యమైనవి, స్వీకారార్హమైనవి, తెలుసుకొనడానికి యోగ్యమైన విషయాలవి, కనుక ఆ విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. సరే, స్కందపురాణంలో ఏ విషయం చెప్పబడింది? ఈ స్కందపురాణంలో చెప్పబడింది అనే శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా పద్మపురాణంలో మనకు ఉపలబ్ధమవుతాయి. వీటిని కూడా మీరు వెతకవచ్చు బహుశ గూగుల్లో అని నేను అనుకుంటాను.
పరమో విష్ణురేవైక తజ్ఞానం ముక్తి సాధనం శాస్త్రాణం నిర్ణయస్వేష తదన్యన్మోహనాయహి. విష్ణు పరమః, విష్ణువు పరముడైనాడు, సర్వోత్తముడైనాడు. ఆ భగవంతుడు సర్వోత్తముడైనాడు అనే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ముక్తికి సాధనమైనది. శాస్త్రాణం నిర్ణయస్వేష, ఇప్పుడు ఏ జ్ఞానం ముక్తికి సాధనమైనదో ఆ జ్ఞానం సర్వోత్తమమైనది అని అంగీకరించి తీరాలి. ఎవరి జ్ఞానం ముక్తికి సాధనమైనదో తను సర్వోత్తముడు అని తెలుసుకొని తీరాలి. ఈ విషయంలో సందేహం అనేది లేదు. ముక్తికి యోగ్యమైన జ్ఞానం ఉత్తమమైనది. ఎవరి జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుందో తను కూడా సర్వోత్తముడని మనం భావించి తీరాలి. ఇందులో సంశయం ఎక్కడా? కనుక నిస్సందేహంగా భగవంతుడు సర్వోత్తముడని, ఆ భగవంతుణ్ణి ప్రతిపాదించే శాస్త్రాలు ప్రమాణాలని మనం అంగీకరించుకోవాలి. ఆ జ్ఞానమే ముక్తికి సాధనమని మనం నిర్ధారణ చేసుకోవాలి. జ్ఞానం వినాతు యా ముక్తి సామ్యంచ మమ విష్ణున తీర్థాదిమాత్రతో జ్ఞానం మమాధిక్యంచ విష్ణుత అభేదశ్చాస్మదాదీనాం ముక్తానాం హరిణా తథ ఇత్యాది సర్వం మోహాయ కథ్యతే పుత్ర నాన్యథ. ముక్తికి సాధనమైనది ఏది? భగవంతుని జ్ఞానం ముక్తికి సాధనమైనది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ కొన్ని సిద్ధాంతాలున్నాయి. ముక్తికి కారణమైనది అపరోక్ష జ్ఞానం కాదు, కర్మ ఇది ముక్తికి సాధనమైనది అని కొందరు అంటారు. అంటే వేదవిహితమైన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను చేయడం వలన ముక్తి లభిస్తుంది అని కొందరు సిద్ధాంతం చేసుకున్నారు. కానీ ఆలోచించండి, కర్మ ఇది ఎలాంటిది? కర్మ ఇది జడమైనది. కర్మ మనం పనులను చేస్తాం, సత్కర్మలను మనం చేస్తాం, ఏకాదశి ఉపవాసాన్ని మనం చేశాం. ఆ కర్మ ఎలాంటిది? జడమైనది, క్షణికమైనది. క్షణికమైన కర్మ, జడమైన కర్మ ముక్తికి ఎలా సాధనం కాగలదు? సాధనం కావాలంటే కార్యం కన్నా ముందు క్షణములో ఉండి తీరాలి. అది ఇది లోకసిద్ధమైన నియమం. ఇది కనుక మనకు ముక్తి లభిస్తూ ఉందంటే ఆ ముక్తి కన్నా ముందు ఆ కర్మ ఉండి తీరాలి. కర్మ ఉంటుందా? లేదు కదా. లేదు, కర్మ ఉండదు. కానీ ఆ కర్మ వల్ల జన్యమైన పుణ్యం అనేది ఉంటుంది కనుక ఆ పుణ్యం వల్ల ముక్తి లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. లేదని కాదు, కానీ ఆ పుణ్యం కూడా జడమైనది కాబట్టి దేన్ని స్వతహాగా ఇచ్చే సామర్థ్యం ఆ పుణ్యానికి లేదు. పుణ్యం వల్ల మాత్రమే మనకు ముక్తి లభించగలదా? లేదు కదా. ఇప్పుడు జడమైన పదార్థాలు ఎన్నో ఉన్నాయి లోకంలో, లేవని కాదు. ఆ పదార్థాలను మనం వినియోగించుకుంటూ ఉన్నాం. కానీ చేతనుని సహకారం లేనట్లయితే, జీవుని సహకారం లేనట్లయితే ఆ జడ పదార్థాల వల్ల ఎలాంటి ఉపకారం మనిషికి కలుగుతుంది? ఎలాంటి లాభం మనిషికి కలుగుతుంది? ఎలాంటి లాభము అసలు కలగదు మనిషికి. కనుక కేవలం జడమైన వస్తువు వల్ల మనిషికి ఎలాంటి లాభము లేదు, ఎలాంటి లాభము లేదు. రైతులకు కావాల్సింది నాగలి, అది జడమైనది. కేవలం నాగలి వల్ల పంట పండుతుందా? లేదు కదా. ఆ నాగలికి ఎడ్లు కావాలి, ఎద్దులు కావాలి. ఆ ఎద్దుల సహకారం ఉన్నట్లయితే నాగలి వల్ల తను దున్నగలడు పొలాన్ని. ఆ దున్నటం సాధ్యమవుతుంది. కేవలం నాగలి వల్ల సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదా. జీవులు, ఎద్దులు కావాలి అక్కడ. అలాగే మనిషి కావాలి వెనుక నిలబడడానికి. మూక ప్రాణులు వాటికి తెలియవు ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపు నడవాలి వాటికి తెలియవు. కనుక ఎటువైపు నడవాలి అని నిర్దేశించడానికి మూగ జీవులైన ఆ ఎడ్లను నియమించడానికి స్వతహాగా పురుషుడు కావాలి. ఆ జ్ఞానమున్నవాడు కావాలి. కేవలం జడమైన వస్తువు వల్ల ఎలాంటి లాభాన్ని పొందడం సాధ్యం కాదు. కనుక కర్మ వల్ల కానీ ఆ కర్మ వల్ల జన్యమైన పుణ్యం వల్ల కానీ మనిషి మోక్షాన్ని సంపాదించుకోలేడు. ఆ పుణ్యాన్ని ప్రేరేపించేవాడు కావాలి కదా. వారెవరు అంటే తనే విష్ణువు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. జ్ఞానం వినాతు యా ముక్తి, జ్ఞానం లేకుండా కేవలం కర్మ వల్ల ముక్తి కలుగుతుందనే సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం సరి అయినది కాదు. అపరోక్ష జ్ఞానం వల్ల ముక్తి మనకు కలుగుతుంది.
తర్వాత మరో విషయం, రుద్రదేవుల వారు స్కంద షణ్ముఖునికి చెబుతూ ఉన్న మాటలు ఇవి. సామ్యంచ మమ విష్ణునా, షణ్ముఖ ఓ మాటను మరో మాటను నువ్వు తెలుసుకోవాలి. నేను అంటే ఇప్పుడు రుద్రదేవుల వారు, నాకు విష్ణువుకు అభేదముందని కొందరు చెబుతారు. అది కూడా సమంజసమైనది కాదు. రుద్రదేవుల వారు స్వతహాగా తన పుత్రుడైన షణ్ముఖునికి చెబుతూ ఉన్నాడు, తీర్థాది మాత్రతో జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి కలుగుతుంది అనే విషయం వాస్తవము, కానీ ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే తీర్థాదులలో స్నానం చేయడం వల్ల జ్ఞానం కలుగుతుంది అని కొందరు అంటారు. అది కూడా సరియైనది కాదు. జ్ఞానం కలగాలంటే, జ్ఞానాన్ని పొందాలంటే గురూపసక్తి, గురువుల దగ్గరికి వెళ్ళాలి, గురువులను పరిపరిగా సేవించాలి, గురూపదేశాన్ని పొందాలి. ఆ తర్వాత మనకు జ్ఞానం లభిస్తుంది. కేవలం తీర్థాలలో స్నానం చేయడం ద్వారా, తీర్థయాత్రలను చేయడం వల్ల మాత్రమే జ్ఞానం లభిస్తుందనే విషయం సర్వథా సరియైనది కాదు. ఈ విషయంలో మహాభారతంలో ఓ గాథ ఉంది. ఆ గాథను నేను రేపు మీకు వివరిస్తాను. కనుక భగవంతుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే, ఆ జ్ఞానం పరిపక్వం అవ్వాలంటే గురూపదేశం కావాలి. గురూపదేశాన్ని మనం పొందాలంటే, ప్రేమపూర్వకమైన గురూపదేశాన్ని పొందాలంటే, ఆ గురువుల వారిని మనం సేవించాలి. గురువుల వారిని సేవించాలంటే గురూపసక్తి అంటే గురువుల దగ్గరికి మనం వెళ్ళాలి. ఇలా గురూపసక్తి, గురువుల ప్రేమపూర్వకమైన ఉపదేశం, ఆ ఉపదేశం వల్ల భగవంతుని జ్ఞానాన్ని పొందాలి. తప్ప తీర్థాల్లో స్నానం చేసి నేను జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని, భగవంతుని జ్ఞానాన్ని పొందుతాను అనే విషయం ఏ నాటికీ సత్యం కాదనే విషయాన్ని శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. తీర్థాది మాత్రతో జ్ఞానం వివరించాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి రేపు నేను దాన్ని వివరంగా చెబుతాను. మమాధిక్యంచ విష్ణుతః, విష్ణువు కన్నా నేనే అధికుడను అని కొన్ని చోట్ల చెబుతారు. దాన్ని కూడా నమ్మవద్దు అని రుద్రదేవుల వారు స్వతహాగా చెబుతూ ఉన్నారు. అభేదశ్చాస్మదాదీనాం, ఇక నేను కానీ బ్రహ్మ వీరందరూ కూడా భగవంతునికి సమానమని కొందరు చెబుతారు. అది కూడా సరియైనది కాదు. ముక్తులైన తరువాత భగవంతునికి సమానులైతారని, భగవంతునికి అభిన్నులవుతారని కొందరు చెబుతారు. ఇత్యాది సర్వం మోహాయ కథ్యతే, మోహనం కోసం ఈ విషయాలను చెప్పబడిందే తప్ప నాణ్యథా తత్వజ్ఞానం కోసం ఈ విషయాలను చెప్పింది కాదు. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఆ తత్వజ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ తత్వజ్ఞానం వల్ల, అసలు నీకు తత్వజ్ఞానం లేదని కాదు, షణ్ముఖుడు తను అపరోక్ష జ్ఞాని, భగవంతుణ్ణి మనసుతో ప్రత్యక్షంగా చూసిన మహానుభావులు షణ్ముఖులు. అయినా కూడా అలాంటి షణ్ముఖుల ద్వారా మాకందరికీ రుద్రదేవుల వారు ఉపదేశిస్తూ ఉన్నారనే విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రిస్మిన్ పరే స్వర్పితం, ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః, అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.